ఆ సమయంలో విరిగిపోతుంటే భారీ స్థాయిలో ప్రాణ నష్టం కూడా సంభవిస్తుందనేది చెప్పాలి. కానీ ఇప్పుడు లిమిటెడ్ గా భక్తుల్ని అనుమతి ఇవ్వడం, ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటించడం కూడా కొంత భక్తులను ఈ కొండ చర్యల నుంచి సంరక్షించినట్లుగానే అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే విరిగిపోయినటువంటి కొండ చర్యలను పక్కకు తొలగిస్తూ ఉన్నారు. దసరా ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఏమైతే పని ఉన్నాయో వాటన్నిటిని కూడా కొండ చర్యలను పక్కకు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దసరా వేడుకలకు భక్తులకు దర్శనానికి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతం అధికారులు అయితే ఇంద్రకీలాద్రి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా విపరీతంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దాంతో విజయవాడ వ్యాప్తంగా కూడా జోరు వాన కురుస్తూ ఉండడంతో ఇంద్రకీలాద్రి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కొండ చర్యలు వారి కొంత మట్టి పనులు కూడా ఊడిపడుతున్నటువంటి సందర్భం. గత 4 రోజుల నుంచి క్రితం కూడా ఇదే విధంగా కొండ చర్యలు ఇంద్రకీలాద్రి మీద విరిగిపడడం జరిగింది. తిరిగి మరొకసారి భారీ స్థాయిలో భక్తులు ఉన్నట్టు అతి సమీపంలోనే ఈ కొండ చర్యలు విరిగిపోయినటువంటి పరిస్థితి, ఇంకా కూడా వర్ష సూచనల భావ పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దుర్గగుడి అధికారులు ఇంకా పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కొండ చర్యలు ఇంకా కూడా విరిగిపడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇంకా అంత అప్రమత్తమయ్యి ఈ ప్రాణ నష్టం లేకుండా ముందుగానే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇంద్రకీలాద్రి మీద కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే విరిగిపడినటువంటి కొండ చర్యలను పక్కకి తప్పిస్తూ దసరా ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా అయితే సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. అయితే గణేష్, రాళ్ల కింద ఇద్దరు శానిటేషన్ సిబ్బంది కూడా ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతుంది కదా, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? అది కొండ చర్యలు విరిగిపోయిన తర్వాత అసలు కింద ఎవరు ఉన్నారనేది మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది. ఇంకా భక్తులు కూడా ఉండే ఉంటారన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్కసారిగా విరిగిపడడంతో ఎవరు కూడా అంటే ఊహించినటువంటి ఘటన అనేది చెప్పాలి. ఈ అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడడంతో అందరూ కూడా ఒక్కసారిగా మైండ్ అనేది బ్లాక్ అయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అసలు కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతంలో ఎవరున్నారు అనేది మాత్రం ఇంకా తెలియట్లేదు. శానిటేషన్ సిబ్బందితో పాటు కానీ ఇంకెవరైనా భక్తులు ఉన్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే విరిగిపడినటువంటి కొండ చర్యలను త్వరితగతిన తొలగించి కింద ఎవరైనా చిక్కుకుపోయారా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నటువంటి నేపథ్యంలో వాటిని తొలగించి వాటి ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం వేగవంతంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం లేదు, కేవలం 3-4 భక్తులకైతే గాయాలు కావడం జరిగింది. అయితే కొండ చర్యల కింద ఎవరైనా ఉండి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి ఈ తొలగింపు తర్వాత ఈ మిగిలినటువంటి అంశం అంటే ఎవరైనా చిక్కుకుని ఉంటే ఆ వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్గగుడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అయితే అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించే ప్రయత్నంతో పాటు కానీ కొండ చర్యలను తొలగించి ఎవరికైనా ఇబ్బంది అయితే తిరిగి వెంట హాస్పిటల్ కి ఉటావుట్ను తరలించే విధంగా కూడా చర్యలు ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు అంటే దుర్గగూడి అధికారులు అలర్ట్ అవడం జరిగింది. దాంతో పాటుగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అవడం జరిగింది. దుర్గగూడి కొండ చర్యలు విరిగిపోయినటువంటి నేపథ్యంలో సీఎం వెళ్లే రూటు మార్పు అనేది జరుగుతుందనేది అంచనా వేస్తున్నారు. సీఎం అంటే ఈ కొండ ప్రాంతం నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. కానీ అదే ప్రాంతం కూడా ఈ కొండ చర్యలు విరిగాయి కాబట్టి లిఫ్ట్ మార్గం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డిని అమ్మవారి చెంతకు చేర్చి అక్కడ ఈ పట్టు వస్త్రాల కార్యక్రమం చేపడతారనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమైతే కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాది సరస్వతి దేవికి ఏవైతే పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారో అది యథావిధిగా కొనసాగే విధంగా ఈ కొండ చర్యలు విరిగిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం యథావిధిగా ఈ పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించే విధంగా అయితే అధికార యంత్రాంగం ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.
లేదా